మంత్రి ఆదేశ ఆదేశించారు ఆఫీసర్లు ఇచ్చేశారు సూర్యాపేటలో బిఆర్ఎస్ లీడర్ల ఇండ్ల నిర్మాణానికి మినరల్ ఫ్రంట్స్ రూల్స్ కు వ్యతిరేకంగా కేటాయింపు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి ఒక్కొక్క నేత ఇంటికి ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు లబ్ధి పొందిన చాలా మంది భూములు సొంత ఇండ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి ఇక చూడుర్రాయ్య రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొద్దు లేకపోతే రాజు దాల్చుకుంటే ఏది జరగదు అంటే ఇట్లున్నాయి మంత్రి ఆదేశించిండో ఆఫీసర్లు ఇచ్చేసేది ఇది కథ మంత్రి ఎట్లా ఆదేశిస్తారో ఆఫీసర్లు ఎట్లా ఇచ్చే ఇచ్చేస్తారు రెండు కోట్ల కథ అది అరే నిజంగా పేదలకు కట్టుకోవడానికి ఇల్లు లేవు నిజంగా పేదలు ఉండడానికి ఇల్లు లేవు ఇంకా ఘోరంగా కూడా డేరాలల్లా లేకపోతే తాటికమ్మలల్లా గుడిసెళ్లల్లా లేకపోతే రేకుల ఇళ్ళలు ఇంటిళ్ళు దయచేసి ఇల్లు ఇర్రాయన మీ కాలు ముక్త బాంఛనని మొత్తుకుంటా అంటే కూడా ఇత్తలేరు ఇదే సూర్యపేట జిల్లాలో నిన్న కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ చెప్తే అక్కడ ఎస్ఐ గల్ల పట్టుకొని కింద గాయాలు కాలేదా ఉల్లా గిదా ముచ్చట కేంద్ర మీటింగ్లకి ఎందుకు పోతలేవు కేసీఆర్ ని ప్రశ్నించే కేసాయండి ఈ పట్టించుకుంటే వేస్ట్ అది అయ్యేది కాదు పోయేది రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు వీళ్ళు వీళ్ళుగా పోరాటం చేసి మాట్లాడరు నాకు ఆ ముచ్చటే వద్ద మేము ప్రభుత్వం ప్రకటించిన సర్పంచ్లకు బిల్లులు రాలే తమకు ఆర్డినెన్స్ లేవంటున్న డిపిఓలు పదకొండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశామని ఇంటివల్ల మంత్రులు వెళ్లారు తొమ్మిది నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు కూడా ఇవ్వని సర్కార్ బిల్లుల కోసం సర్పంచ్ల ఎదురు చూపులు దశాబ్ది ఉత్సవాలలో వ్యతిరేకత రావద్దని ఫండ్ రిలీజ్ చేసిన ప్రకటన అంతే కదా మరి అంతేకాకపోతే ఏముంటుంది చెప్పు వాస్తవాలు అవన్నీ ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్యల నిదర్శనం నేతల ఆ భ్రమల వీడి కాంగ్రెస్ లోకి రండి ఔటర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం కంటే పెద్దది రేవంత్ రేవంత్ హెచ్ఎండిఏ లీగల్ నోటీసులు నలభై ఎనిమిది గంటలలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఇదే సామాన్యుడు గనక ఆరోపణ చేసి ఉంటే లీగల్ నోటీసులు డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు మనల్ని నాకు ఒకటి అర్థం కాదు ఈ న్యాయ వ్యవస్థలో ఎవరైనా రాజకీయ నాయకుడు అరెస్ట్ అయితే నేను ఎగ్జాంపుల్ ఎక్కడికి పోను రీసెంట్గా జరిగిన షర్మిల విషయమే అనేది చూద్దాం రీసెంట్గా జరిగిన అర్ధరాత్రి పదకొండు పన్నెండింటికి బెయిల్ వస్తుంది అర్ధరాత్రి న్యాయస్థానం తలుపులు తెచ్చుకుంటే అదే సామాన్యుడికి తెల్లారి ఆదివారం అయితే గత్యంతరం ఉండదు ఇది ఎక్కడిది అదే లాయర్లు ఏమని చెప్తారు తెలుసా ఇలా కోర్టు కాల్డే కదా అంటారు లేదా సాయంత్రం ఐదు ఐదు నేను సెంట్రల్ జైల్లో ఒక విచిత్రమైన గాథ ఏంటంటే ఒక వ్యక్తిని నేను విజిట్ చేయడానికి వెళ్ళాను చిన్న పని మీద ఆడ ఖైదీలకు సంబంధించి పోతే ఐదు గంటల పదిహేను నిమిషాలు అయింది పది నిమిషాలు పదిహేను నిమిషాలకి అంతే రేపు రామ్మ అన్న ఇళ్ళగొట్టేళ్ళు మరి వీళ్ళు రాజకీయ నాయకులకి ఎట్ల బిల్లు వస్తాయి అంటే తెలంగాణ యావత్ ఎక్కడైనా నాకు తెలిసైతే నేను తెలంగాణ చూస్తాను తిట్టొత్తాయి అంటున్నా మీరే ఆలోచించండి ఒకసారి